తిరుమల లడ్డూల వ్యవహారం పెను సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అనేక మంది స్పందిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. చంద్రబాబు కూడా ఆధారాలు ఉన్నాయి, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. అయితే నిన్నటి నుంచి ప్రచారంలో ఉన్న ఒక రిపోర్టు గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ అయితే మొదలైంది. అందులో కొన్ని అంశాలు పరిశీలిస్తే అందరికీ అనుమానం కలిగేలా ఉంది. మస్తు మనం చూస్తున్నాం, ఇవి టీటీడీకి సంబంధించినటువంటి ఈమెయిల్. మనం జనరల్ ఎంక్వైరీకి అయినా, ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి వచ్చినా, రిఫండ్స్ విషయంలోనైనా, కాసన్ డిపాజిట్కి సంబంధించినటువంటిదైనా, సెంట్రలైజ్డ్ డోనర్ మేనేజ్మెంట్ సెల్ అయినా, ఏదైనా అన్నింటికి సంబంధించి టీటీడీకి కొన్ని ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, helpdesk@ttd@tirumala.org చాలా స్పష్టంగా కనిపిస్తుంది. refundservices.ttd@tirumala.org, cd.refunddesk@tirumala.org, cdmc.ttd@tirumala.org అన్నింటికి, తిరుమలకు సంబంధించి ప్రతి మెయిల్ ఐడికి .org tirumala.org అంటే తిరుమల సంస్థానానికి సంబంధించి, అంటే తిరుమల టీటీడీ బోర్డుకి సంబంధించినటువంటి అఫీషియల్ మెయిల్ ఐడి ఇక్కడ ఉంది. ఇక మనం నిన్నటి నుంచి ప్రచారంలో ఉన్న రిపోర్ట్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ రిపోర్టు దీని మీద చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. శాంపిల్ డేటు 15 జూలై పంపిస్తే ఎనాలిసిస్ సంబంధించినటువంటి ఫుల్ రిపోర్టు 23వ తారీఖున వచ్చింది. దీని మీద కొంత చర్చ జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయం మీద టీటీడీ ఈఓ కూడా ప్రకటించారు. ఆయన 23వ తారీఖునే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఒక అనుమానం వచ్చినటువంటి శాంపిల్కి సంబంధించినటువంటి రిపోర్టు కోసం పంపించాం. పంపించిన తర్వాత దానికి అధికారికంగా సమాచారం వచ్చింది. అందులో కాస్త వెజిటబుల్ ఫ్యాట్ వాడారన్న అనుమానాన్ని రిపోర్టులో స్పష్టంగా తెలియజేశారు. దాంతో ఆ నెయ్యి శాంపిల్ని మేము వెనక్కి పంపించాం అని ఆయన చెప్పారు. ఇక ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, టీటీడీ ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్ట్గా నిన్నటి నుంచి ప్రచారంలో ఉన్నటువంటి ఈ రిపోర్ట్ చూస్తే, ఇందులో వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టీటీడీ వాళ్ళ కోసం పంపించారు. ఎవరు ఎన్డీడీబీ వాళ్ళు ఈ రిపోర్ట్ని, మార్కెటింగ్ గోడౌన్ తిరుమలలో ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చారు. ఇందులో శ్రీనివాస స్వామి పేరుతో ఈ రిపోర్ట్ ఉంది. శ్రీనివాస స్వామి మెయిల్ ఐడి చూడండి ఒకసారి, srinivasa981@gmail.com. అసలు ఈ రిపోర్టు ఎవరు పంపించారు ఎన్డీడీబీకి శాంపుల్ కోసం? టీటీడీ పంపించింది. టీటీడీ మెయిల్ ఐడి మనం ముందు చూసినటువంటి టీటీడీ మెయిల్ ఐడి ఎట్లా ఉంది? tirumala.org. ఎక్కడే ఉంది? srinivasa981@gmail.com. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా తమకి సరఫరా అయినటువంటి నెయ్యి గురించి ఒక రిపోర్టు కోసం, ఒక ఎంక్వైరీ కోసం శాంపుల్ పంపించి రిపోర్టు కోరితే శ్రీనివాస స్వామికి, ఎవరైనా, ఎవరి శ్రీనివాస స్వామి తిరుమలలో వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీలో ఈ ఉద్యోగి ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తే, అసలు శ్రీనివాస స్వామి పేరుతో ఉద్యోగులే లేరన్నట్టుగా ప్రస్తుతానికి అందుతున్న సమాచారం. నిజానికి ఉన్నారా లేదా అన్నది పక్కన పెడితే, ఇక్కడ అసలు శ్రీనివాస స్వామికి లేదంటే srinivasa981@gmail.com ఎన్డీడీబీ తిరుమలకు పంపించాల్సినటువంటి మెయిల్ని gmail.comలో ఈ srinivasa981కి ఎట్లా పంపించింది? ఇది ఇప్పుడు అందరికీ వేధిస్తున్నటువంటి పెద్ద సందేహం. అసలు ఈ రిపోర్టు వాస్తవమా కాదా, ఈ రిపోర్ట్లోనే ఏమైనా తేడా జరిగిందా అన్న సందేహాలకి ఈ మెయిల్ ఐడి తావిస్తుంది. అసలు ఈ ఫేక్ రిపోర్ట్ సాయంతోనే ఇంత పెద్ద రాద్ధాంతం జరిగిందా అన్న అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. అసలు ఈ రిపోర్టు జెన్యునిటీ మీద ఇంత సీరియస్ చర్చ సాగుతున్నటువంటి తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ మెయిల్ ఐడీలు కాకుండా జీమెయిల్లో ఎవరో ఒక వ్యక్తికి పంపించడం, ఆ రిపోర్ట్ ఆధారంగానే ఎంత పెద్ద చర్చ దేశవ్యాప్తంగా రాజేయుడు ఏంటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీనికి టీటీడీ సమాధానం చెప్పాల్సి ఉంది. టీటీడీ అధికారికంగా ఎన్డీడీబీని సంప్రదిస్తే ఎన్డీడీబీ వెబ్సైట్లో దీనికి సంబంధించిన వివరాలు ఉండాలి. కానీ ఎన్డీడీబీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఎటువంటి రిపోర్ట్లు టీటీడీకి సంబంధించి లేవు, అది పక్కన పెట్టచ్చు. ఒకవేళ అన్ని రిపోర్ట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చేయలేదు అనుకోవచ్చు. టీటీడీ
అధికారికంగా సమాచారం కోరితే టీటీడీ మెయిల్ ఐడి కాకుండా ఎవరో వ్యక్తుల మెయిల్ ఐడితో ఎట్లాగా ఈ వ్యవహారం ముందుకు సాగించారు అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం అధికారికంగా చెప్పాల్సి ఉంది, అది టీటీడీ స్పందించాల్సి ఉంది. టీటీడీ దీని మీద స్పష్టత ఇవ్వకుండా ఇది చాలా అనుమానాలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే అసలు టీటీడీ ఒక శాంపిల్ని నెయ్యి ఏదైనా అనుమానం వస్తే, నెయ్యే కాదు ఇతర వస్తువులు ఏదైనా కాంట్రాక్టర్ని తీసుకున్నటువంటి వాటిలో ఎటువంటి సందేహం వచ్చినా ల్యాబొరేటరీకి తనిఖీల కోసం పంపిస్తారు. దానికి చాలా సిస్టమ్ ఉందని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నారు, టీటీడీ కూడా గతంలో చెప్పింది. ఇప్పుడు ఆ టీటీడీకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఎన్డీడీబీకి వెళ్ళినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎవరు పూర్తి చేస్తారు? అసలు టీటీడీలోనే ఇప్పుడు చెప్తున్నటువంటి వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీలో శ్రీనివాస స్వామి అనే ఉద్యోగులు ఎవరూ లేరు అని చెప్తున్నటువంటి తరుణంలో టీటీడీ దీని మీద స్పష్టత ఇవ్వకపోతే మాత్రం ఇది మరింత రాద్ధాంతానికి దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి టీటీడీ ఎంత వేగంగా ఎంత క్లారిటీగా స్పందిస్తే అంత భక్తులకి అందరికీ మంచిదన్నది మనం చెప్పాల్సినటువంటి అంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.